హలో అండి, అందరికి నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే టాపిక్ బయట టాపిక్ ఏం లేదండి, నా గురించి నేనే చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అడుగుతున్నారు, మీరు ఏం చేస్తారు, మీరు ఏ ఊళ్ళో ఉంటారు, మీరు ఇంటీరియర్ డిజైనరా, అసలు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకంటూ నాకు ఇంట్రడక్షన్ వీడియో ఏం చెప్పలేదు, నా డీటెయిల్స్ కూడా అంటే బేసిక్ డీటెయిల్స్ కూడా ఎవరికి ఏం చెప్పలేదు. సో అందుకని చెప్పి ఈ వీడియోలో నేను నా గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ అండి అంతే. సో ఇప్పుడు చెప్పేటట్టు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి, బాగున్నాయి అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే, నా ఫుల్ పేరు అయితే నాగసింధు అండి, అందరు సింధు అంటారు ఫస్ట్ నుంచి కూడా. అలానే మా హస్బెండ్ పేరు శ్రీనివాస కిషోర్, తనని కూడా ఫస్ట్ నుంచి అందరూ కిషోర్ అనే అనేవాళ్ళంట. సో అందుకని నా పెళ్ళైనప్పటి నుంచి నా పేరు సింధు కిషోర్ అని చెప్తాను, అలానే నా ఛానల్ పేరు కూడా సింధు కిషోర్ అని ఉంటుంది అందుకనే. సో అది నా నేమ్ గురించి. నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చేసరికి తను హీజ్ అ డాక్టర్ అండి, పీడియాట్రిక్ సర్జన్. అండ్ మేము ఉండేదైతే విజయవాడలో అండి, సో తన ప్రాక్టీస్ అంతా విజయవాడలో అన్నమాట. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి బయట ప్లేసెస్కి వెళ్ళట్లేదు, కానీ తను మామూలుగా ఒంగోలు, నర్సరావుపేట, గుడివాడ, ఇవన్నీ ఉయ్యూరు, ఏలూరు ఇవన్నీ వారానికి ఒకసారి అట్లాగా వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు. సో లాక్డౌన్ అప్పటి నుంచి వెళ్ళట్లేదు, బట్ మెయిన్ ప్రాక్టీస్ అంతా అయితే విజయవాడలోనే. అండ్ నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వస్తే నేను బీటెక్ చేశానండి, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను. అండ్ ఎక్కడ అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నైలో చేశాను. తర్వాత ఒక 8 to 9 months అయితే నేను యాక్సెంచర్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హైదరాబాద్లో వర్క్ చేశాను. వెంటనే నాకు పెళ్ళి ఫిక్స్ అయింది అండ్ పెళ్ళైన తర్వాత నేను జాబ్ అయితే క్విట్ చేసేసాను. అప్పుడు మా హస్బెండ్ యాక్చువల్లీ వేలూరు సిఎంసీలో ఎంసీహెచ్ చేస్తూ ఉన్నారన్నమాట. సో జాబ్ క్విట్ చేసి నేను తనతో మూవ్ అయిపోయాను. అండ్ అక్కడ ఏంటంటే తన టైమింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉండేవన్నమాట, ఎర్లీగా వెళ్ళిపోయే వాళ్ళు, లేట్ అయ్యేది రావడానికి. సో నేను ఖాళీగా ఉండేదాన్ని అనమాట. అండ్ వేలూరు అనేది ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ ప్లేస్, బయటకు వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా కొత్త ప్లేస్, నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉండరు కదా. సో బాగా ఖాళీగా ఉండేదాన్ని అనమాట. సో అట్లా నేను అన్ని సిఎంసీలో అన్ని డిపార్ట్మెంట్స్కి మెయిల్ రాశానన్నమాట, నాకు ఫ్రీగా అయినా పర్లేదు, ఏదో ఒకటి చేస్తాను అది జాబ్ అని చెప్పి. సో అప్పుడు నాకు షెల్ హాస్పిటల్ అని సిఎంసీ వాళ్ళది ఐ హాస్పిటల్ నుండి రిప్లై వచ్చిందండి. ఐ హాస్పిటల్ అనగానే క్యాటరాక్ట్ క్యాంప్స్కి వెళ్తారు కదా, సో అట్లా నేను కూడా క్యాటరాక్ట్ క్యాంప్స్కి వెళ్ళి అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే పేషెంట్స్వి డీటెయిల్స్ తీసుకుని వాళ్ళ గురించి పేషెంట్ స్టోరీస్ రాసేదాన్ని అనమాట. అంటే డొనేషన్స్కి అట్లాగా పంపిస్తారు కదా వాళ్ళ క్యాంప్స్ గురించి, సో అట్లాగా నేను రాసే పేషెంట్ స్టోరీస్ వాళ్ళు ఇట్లా డొనేషన్స్ కోసం అట్లాగా పంపించేవాళ్ళు. సో ఒక 2 to 3 months అక్కడ చేసేదాన్ని. సైమల్టేనియస్గా సిఎంసీలో అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ కోర్సెస్ ఉండేయన్నమాట. సో నాకు ఫస్ట్ నుంచి ఎంబీఏ చేయాలని, బట్ పెళ్ళి కొంచెం త్వరగా అయిపోయేసరికి నాకు ఎంబీఏ చేయలేదు నేను. బట్ అలానే పోనీ విఐటీలో చేద్దాము అంటే 2 years మేము సిఎంసీలో ఉండే పరిస్థితి లేదు. నేను మా పెళ్ళి అప్పటికే మా హస్బెండ్ సెకండ్ ఇయర్లో ఉన్నారు, సో అక్కడ మేము ఇంకా 1 year ఉంటాం కాబట్టి 2 years ఎంబీఏ చేసే ఛాన్స్ కూడా అప్పుడు లేకుండా అనమాట. సో అందుకే సిఎంసీలో ఒక 1 year పోస్ట్ గ్రాడ్యుయేషన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ ఉంది. సో దానికి అప్లై చేయడం, దానికి ఏంటంటే పెద్ద ప్రొసీజర్ అండి, ఎంట్రన్స్, మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇవన్నీ. సో అవన్నీ అయిన తర్వాత ఐ గాట్ ద సీట్ అనమాట. సో నేను సిఎంసీలో 1 year పీజీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ అయితే చేశాను. సో నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీటెక్ అండ్ పీజీ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో అది నా క్వాలిఫికేషన్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మా పిల్లలు, నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు బాబులు. అందరికీ చాలామందికి తెలిసి ఉంటుందండి, ఎవరన్నా కొత్త వాళ్ళకి అయితే తెలియదు కానీ. సో మా ఫస్ట్ బాబు పేరు వైభవ్ అండి, 5 years వాడికి, యూకేజీ చదువుతున్నాడు. అండ్ చిన్న బాబు పేరు ప్రణవ్, 1 year 10 months అనమాట. సో అది మా పిల్లల గురించి. నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ అంటే మా ఇన్లాస్ ఫ్యామిలీ, మా ఇన్లాస్ నంద్యాలలో ఉంటారండి, మా హస్బెండ్ వాళ్ళది రాయలసీమ. సో వాళ్ళు నంద్యాలలో ఉంటారు. మా మామయ్య గారేమో పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి రిటైర్ అయ్యారు రీసెంట్గా, అంటే 2 years back. అండ్ మా అత్తయ్య గారు హోమ్ మేకర్ అండి. అండ్ నాకు ఒక ఆడబడ్చి ఉంది, మా సిస్టర్లో తను కూడా ఆ డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్. అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఇద్దరు ఆయుర్వేదిక్ డాక్టర్స్ అనమాట వాళ్ళు. సో అది మా ఇన్లాస్ ఫ్యామిలీ. అండ్ మా ఫ్యామిలీ వచ్చేసరికి నేను ఒక్కదానేనండి, నాకు బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేరు, సింగిల్ చైల్డ్ నేను. అండ్ మా మమ్మీ డాడీ వాళ్ళు చెన్నైలో ఉంటారనమాట, 20 years నుంచి చెన్నైలోనే అనమాట, సెటిల్ దేర్ ఇన్ చెన్నై.
డాడీ బిజినెస్ అంతా అక్కడే ఎస్టాబ్లిష్ అయి ఉంది. అండ్ ఎక్కువ మంది నన్ను అడుగుతున్నారు కదా మీ పేరెంట్స్ మీతో ఉంటారా అని. ఏంటంటే డాడీకి విజయవాడలో కూడా ఉందన్నమాట బిజినెస్ అనేది. సో మేము ఇంకా ఇక్కడికి షిఫ్ట్ అయిపోతాము, ఇక్కడే సెటిలింగ్ అనుకున్న టైంలో ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు మాకు ఇక్కడ ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మా ఇంట్లోనే మా డాడీకి ఒక హోమ్ ఆఫీస్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ అక్కడ చెన్నై అండ్ విజయవాడ షఫల్ అవుతూ ఉంటారు. సో ఎక్కువ మమ్మీ వాళ్ళు కొంచెం ఇక్కడ ఉంటారు అండ్ నేను ఒక్కదాన్నే కాబట్టి, సో మమ్మీ వాళ్ళకి నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా ఇటు అటు తిరుగుతూ ఉంటారు. సో మా అత్తయ్యగారాలు కానీ మా మమ్మీ వాళ్ళు కానీ కంప్లీట్గా మాతోనే ఉండరండి, ఇద్దరు వెళ్తూ వస్తూ ఉంటారనమాట. సో అది మా ఫ్యామిలీ డీటెయిల్స్, అయితే బేసిక్ డీటెయిల్స్ అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్పాలి మీకు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మేము సిఎంసీ నుంచి వచ్చేసాము. అది అయిపోయింది అప్పుడే నాకు మా వైభవ్ డెలివరీ కూడా అయింది. అక్కడ నుంచి రాగానే మేము మా హస్బెండ్ 1 ఇయర్ మళ్ళీ లక్నోలో ఒక 1 ఇయర్ ఫెలోషిప్ చేశారు. లక్నోలో ఉండి మళ్ళీ ఇంకా ఒక ప్లేస్లో సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు మేము విజయవాడ అనుకున్నాము. సో అప్పుడు కొంచెం ఇది క్యాపిటల్ సిటీ అండ్ మన వైపు ఆంధ్రానే రావాలని అనమాట. సో మేము ఇంకా విజయవాడ షిఫ్ట్ అయిపోయాము. సో ఇక్కడికి వచ్చినప్పుడు వైభవ్ చిన్న బాబు అండి, 1 ఇయర్ అప్పుడు వాడికి. సో జాబ్ అది చిన్నబాబు కదా, జాబ్ అవి ఏం చేస్తాంలే, పిల్లల్ని చూసుకోవాలి కదా అంటే మమ్మీ వాళ్ళు కానీ అత్తగారాలు కానీ ఉండరు కాబట్టి నేనే చూసుకోవాలి. సో జాబ్కి వెళ్తే మళ్ళీ బాబుతో కష్టం కదా అని చెప్పి ఐ వాజ్ ఇంట్ వర్కింగ్. మళ్ళీ వాడు కొంచెం పెద్దగా అయ్యాడు, ప్లే స్కూల్ అండ్ స్కూల్ అట్లా స్టార్ట్ అయినప్పుడు ప్రణవ్, ఐ వాజ్ క్యారింగ్ ప్రణవ్ అండ్ అప్పుడే మా ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది అన్నమాట. సో అప్పుడు కూడా పెద్ద చేసేది లేదు. సో అప్పుడు అనిపించింది ఇద్దరు పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక తర్వాత చూసుకుందాంలే, ఏదైనా కెరీర్ అప్పుడు బిల్డ్ చేసుకోవచ్చు అని. అండ్ ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ జాబ్ ఆఫర్స్ అయితే వచ్చాయి, కానీ నాకు 9 to 6 అట్లాగా వర్క్ చేయడం ప్రస్తుతానికి అయితే ఇష్టం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మా హస్బెండ్కి అంత టైం ఉండదు, ఇంట్లో పెద్ద టైం స్పెండ్ చేసి పిల్లలతో టైం స్పెండ్ చేసి అంత టైం లీజర్ అయితే ఏమి ఉండదు. సో అటు తను టైం స్పెండ్ చేయక నేను జాబ్ అని వెళ్ళి పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయడం ఉండదు అని చెప్పేసి నేను జాబ్ అయితే వద్దనుకున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి, ఇది నా ఓన్ ఒపీనియన్ అనమాట, మై ప్రయారిటీ అంతే. నాట్ దట్ వర్కింగ్ చేసే వాళ్ళని ఏదో అంటున్నానని కాదు, ప్లీజ్ అట్లా అనుకోవద్దు. సో అటు జాబ్ చేయాలని లేదు, అలానే ఇంట్లో ఖాళీగా కూర్చోవాలని లేదు. ఎప్పుడూ ఒక ఏమంటారు, ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అలా ఖాళీగా ఉండిపోతున్నామే అని ఒక ఫీలింగ్ అనమాట. సో అలా ఫీలింగ్లో ఉన్నప్పుడు, నేను అదే చెప్పాను కదా మా ఇల్లు కన్స్ట్రక్షన్ ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు చాలా మమ్మీ యాక్చువల్లీ ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ అవి చూసేదండి. కొంతమందిని మమ్మీ బాగా ఫాలో అవుతుంది, అటు తమిళాలను కానీ ఇటు మన వైపు కానీ. సో తను ఎప్పుడు చెప్తా ఉండేదన్నమాట, నువ్వు కూడా చేయొచ్చు కదా ఇంట్లోనే ఉండి, యూనో యూ కెన్ ఆల్సో డూ అని. బట్ నాకేంటి, తను అట్లా చెప్తూ ఉండేసరికి నేను కూడా ఒక 4-5 ఫాలో అయ్యేదాన్ని అనమాట. సో వాళ్ళు బాగా మాట్లాడటం, సో అట్లా మంచిగా అనిపించదు అంటే, సో ఎవరితోనో మనం కనెక్ట్ అయినప్పుడు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాం కదా. సో అలాగ నేను కూడా 4-5 చూసి ఇన్స్పైర్ అయ్యాను, ఓకే వీళ్ళు చేస్తున్నారు అంటే ఇంచుమించు నా ఏజ్ గ్రూప్ వాళ్ళే అనమాట. సో వీళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా చేయొచ్చేమో, వై డోంట్ వి టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అనిపించింది నాకు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్. సో అట్లా ఇట్ ఆల్ స్టార్టెడ్. బట్ ఇంత నేను మాట్లాడగలుగుతానా, వీళ్ళు మాట్లాడినంత బాగా నేను చేయగలనా లేదా అన్నప్పుడు మమ్మీ ఏంటంటే, లైక్ నేను ఎప్పుడు చెప్పినట్టు ఒక సపోర్ట్ సిస్టమ్ అనమాట. ఎందుకు చేయలేవు, నీకు ఆల్రెడీ అలవాటే కదా, కాలేజ్లో ఉన్నప్పుడు ఫెస్ట్లని అవన్నీ ఇవన్నీ కండక్ట్ చేసేదానివి కదా, ఇట్ వాజ్ ఆల్ దేర్, ఇప్పుడు ఏమైంది యూ కెన్ డూ అన్నట్టు. అలా ఈ డిస్కషన్ వచ్చినప్పుడు నా హస్బెండ్ని అడిగితే, ఇంకా కిషోర్ కూడా ఎప్పుడూ కూడా హీజ్ అ వెరీ వెరీ సపోర్టివ్ పర్సన్ అండి, వెనక్కి లాగరు అనమాట. అసలు దేనికి కూడా ఏం చేస్తావులే, ఏముందిలే, పిల్లల్ని చూసుకో అట్లేం అనరు, ఎప్పుడు ఇంప్రూవ్మెంట్కి బాగా ఇది చేస్తారనమాట, ఎంకరేజ్ చేస్తారు. సో తను కూడా ఓకే అనేసరికి, అండ్ మస్ట్ సే మా ఇన్లాస్ కూడా, వాళ్ళు కూడానండి, అసలు ఏమంటారు ఎందుకులేమ్మా ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ అట్లా ఏం కాకుండా, ఓకే నీకు నచ్చితే చేసుకో ఏముంది. అండ్ అందరూ కూడా మా ఇన్లాస్ కూడా బాగా ఎంకరేజింగ్ అనమాట. సో వీళ్ళెవ్వరూ మనల్ని ఎంకరేజ్ చేయకపోయినా, వీళ్ళల్లో ఒక్కళ్ళు మనకి ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోయినా సపోర్ట్ చేయకపోయినా మనం చేయలేమండి. ఇప్పుడు మా హస్బెండ్ సపోర్ట్ చేసి మా ఇన్లాస్ వద్దన్నా మనకి ఇబ్బందిగానే ఉంటుంది, మా హస్బెండ్ ఎందుకులే అన్నా కూడా మనకి ఇబ్బందిగానే ఉంటుంది. సో వీళ్ళల్లో ఎవరూ మనకు సపోర్ట్ చేయకపోయినా కొంచెం కష్టమే కదా చేయడం. సో లక్కీలీ ఇన్ మై కేస్ అందరూ సపోర్ట్ చేశారు, అండ్ మీరందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారండి, థ్యాంక్ యూ సో మచ్. సో అట్లాగా
నా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ అయింది విత్ ద నేమ్ సింప్లీ సింధు కిషోర్. సో కిషోర్ని అలాగ స్పెషల్గా నాతో ఉంచుకోవడం కోసం నా ఛానల్ పేరు కూడా సింప్లీ సింధు కిషోర్ అని ఉంటుంది. సో అలా నా ఛానల్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది. సో అసలు ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అనే దానికి వస్తే, డెఫినెట్లీ 100% అండి, మీరు నమ్మినా లేదా ఊరికే చెప్తుందిలే అనుకున్నా కూడా వాస్తవం అయితే ప్రైమరీలీ నాట్ ఫర్ మనీ. ఏదో డబ్బులు వచ్చేస్తేలే చాలా వస్తాయి అట్లా అయితే కాదండి. నాకు ఆల్వేస్ ఏంటి అంటే ఒక ఐడెంటిటీ, అంటే మనం నలుగురికి తెలియ, ఇప్పుడు జాబ్కి వెళ్ళినా కూడా ఇట్ ఇస్ ఫర్ అన్ ఐడెంటిటీ అండ్ ఫర్ ఇండిపెండెన్స్ అంతే. మీరు చూస్తున్నారనుకోండి వీడియో, ఓకే పలానా ఛానల్లో సింధు కిషోర్ అనే అమ్మాయి, ఓకే మీకు నేను ఒక మంచి విధంగా గుర్తుండడం. సో ఇట్లాంటి ఒక మంచి ఐడెంటిటీ కోసం నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనీ కావా, మనీ ప్రైమరీగా అనుకుంటే దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ దట్ వీ కెన్ డూ. జాబ్కే వెళ్ళచ్చు, లేదా ఇంకొక బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే చేసుకునే బిజినెస్లు చాలానే ఉన్నాయి కదా, సో ఏదైనా చేసుకోవచ్చు. బట్ యూట్యూబ్ అనేది నాకు ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రైమరీలీ నాట్ ఫర్ మనీ అండి. డబ్బులది ఏముంది, మనం బాగా చేస్తే, మనం కష్టపడితే మనీ అనేవి వస్తాయి, అది సెకండరీ. వచ్చినప్పుడు వస్తాయి, రాకపోతే రావు, అదంతా సెకండరీ. బట్ నాకు మెయిన్గా మళ్ళీ చెప్పినట్టు దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ అన్ ఐడెంటిటీ. నలుగురికి తెలియాలి, పలానా అమ్మాయి బాగా చేస్తుంది అనే ఒక మంచి పేరు రావాలి, అండ్ మీకు నేను ఒక మంచి విధంగా గుర్తుండాలి అన్న ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ నేను చూస్ చేసుకున్నాను. అలానే ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం చాలా విషయాలు, అంటే ఇప్పుడు ఒక రెసిపీ కొత్తగా ఏదైనా ట్రై చేయాలన్నా ఓకే సో ఎన్సో రెసిపీ ఆన్ యూట్యూబ్ అని కొడతాము. మనకి వేరే వాళ్ళ రెసిపీస్ చూసి మనం చేసుకుంటున్నాం అంటే వేరే వాళ్ళు మనకి ఏదో ఒక రకంగా హెల్ప్ అవుతున్నారు, లేదా రకరకాల విషయాలు. ఇల్లు కన్స్ట్రక్షన్ టైంలో మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. సో అలాగా మనకి వేరే వాళ్ళు హెల్ప్ అవుతున్నప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడం వల్ల కొంతమందికైనా యూజ్ అయితే నాకు హ్యాపీనే కదా. సో అందుకని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ అండి, మెయిన్లీ ఫర్ మై ఐడెంటిటీ, నాకంటూ ఒక ఐడెంటిటీ కోసం, అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ అనే ప్లాట్ఫామ్. మనీ అనేది ఇంకా సెకండరీ అండి, వచ్చినప్పుడు వస్తుంది, ఇక దాని గురించి మనం మాట్లాడద్దు. సో యూట్యూబ్ ఛానల్ ఎందుకు అనేది అయితే మీకు రీజన్ చెప్పాను. అండ్ సో నా యూట్యూబ్ ఛానల్లో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే, పేరెంటింగ్ రిలేటెడ్ అండి, హెల్త్ రిలేటెడ్. మాకు యాక్చువల్లీ నాకు కిషోర్కి ఇద్దరికి కూడా ట్రావెలింగ్ బాగా ఇష్టము, బట్ ఈ లాక్డౌన్ ఇవన్నీ వల్ల మేము అసలు ట్రావెల్ ఎక్కడికి చేయట్లేదు. కానీ సో వన్స్ అన్నీ సెటిల్ అయిన దగ్గర నుంచి మీరు చాలా చాలా కొత్త ప్లేసెస్ మేము చూపిస్తాము. సో మోర్ అబౌట్ ట్రావెలింగ్ అంటే పేరెంటింగ్, కుకింగ్, డైట్ రిలేటెడ్ వీడియోస్, లైఫ్ స్టైల్. నాకు హోమ్ డెకర్ చాలా ఇష్టం అండి, హోమ్ డెకర్ అండ్ ట్రావెల్. సో అన్నీ ఒక టాపిక్ అని రెస్ట్రిక్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఓన్లీ ఒక టాపిక్ అంటే ఇంకా దాని గురించే మాట్లాడాలి, వేరే టాపిక్ గురించి మీకు చెప్పాలన్నా కూడా అబ్బా మనం దీని గురించి అని చెప్పాం కదా, ఇదేం చెప్తాంలే అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. సో నాకేంటంటే ఒక్క పర్టికులర్ టాపిక్ అని రెస్ట్రిక్ట్ చేయడం ఇష్టం లేదు. సో ఆల్ ఇన్ వన్ ఛానల్ అనుకోండి, సంథింగ్ లైక్ దట్. సో అదనమాట నా గురించి కొన్ని డీటెయిల్స్, అండ్ మా ఫ్యామిలీ గురించి కొన్ని డీటెయిల్స్, అండ్ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను, అసలు ఎందుకు స్టార్ట్ చేశాను, నా ఛానల్లో మీరు ఏం చూస్తారు అనే అన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్పాను. ఈ రోజుకి నేను ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 2.5 మంత్స్ అవుతుందండి. మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ వల్ల ఈ వీడియో నేను షూట్ చేసేటప్పటికి నాకు 4,300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆల్ బికాస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా, ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ యూట్యూబర్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఎఫర్ట్ పెడతారో నేను స్టార్ట్ చేసిన తర్వాతే నాకు అర్థమైంది. సో ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఇస్ ఆన్ యూట్యూబ్. ప్రతి యూట్యూబరు కూడా, ప్రతి ఛానల్ ఉన్నవాళ్ళు కూడా నిజంగానే చాలా చాలా ఎఫర్ట్ పెట్టాలండి. అది చాలా కష్టం, అంటే మనం మామూలుగా ఒక యూట్యూబ్ ఒక వీడియో చూసినప్పుడు మనకి తెలియదు, కానీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ బిహైండ్ ది అవుట్పుట్ అన్నమాట. సో మీరు నాకు ఇంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు ఐ ట్రూలీ రెస్పెక్ట్ యువర్ టైం అండి. ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ నా వీడియోస్ లెంత్ వచ్చేసరికి 10 to 12 మినిట్స్ ఉండొచ్చు. సో మీరు నా వీడియోస్ 10 to 12 మినిట్స్ చూస్తే ఐ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మీ టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి. సో నాకు వీలైనంత తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వడానికే నేను చూస్తాను, అండ్ డెఫినెట్లీ మంచి క్వాలిటీ వీడియోస్ ఇవ్వడానికే నేను ట్రై చేస్తాను 101%. సో ఇలానే మీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ సపోర్ట్ని నాకు కంటిన్యూ చేయండి.
అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ సేఫ్గా ఉండండి. టేక్ కేర్.